ఏ హాయ్ ఎవ్రీవన్, ఆర్ట్సా బ్లాగ్సా, ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటున్నా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఏదైనా కొత్తది చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే కొత్తగా అంటే ఎవరైనా డిస్టర్బ్ చేద్దాం, ఎవరైనా డిస్టర్బ్ చేద్దాం. పెద్ద స్కెచ్చే ఎవరున్నారు అంటే, అదే ఈ సాఫ్ట్వేర్లో జాబ్ చేసి అందరు నైట్ డ్యూటీలు చేస్తారు కదా, వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు మార్నింగ్ నిద్రపోతారు, అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేదో చూద్దాం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రూమ్ అన్నమాట, అంటే నాకన్నా పెద్దోడే, బ్రదర్ లాంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మంచిగా నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేద్దాం ఖచ్చితంగా. సో ఇది రూమ్లో అన్నీ నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేద్దాం. ఏం చేస్తున్నాడు ఫస్ట్ డిస్టర్బ్ చేద్దాం. ఎస్, అన్న నిద్రపోతున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సైలెంట్, డిస్టర్బ్ చేద్దాం. అన్న హ్యాపీ బర్త్డే. నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చారా? పొద్దున్నే వచ్చారా? బర్త్డే ఉన్నాయి ఈరోజు. బర్త్డే లేదేం లేదు, పోయిపోయి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. ఏంటన్నా దాంట్లో ఎవరు బర్త్డేరా? నా బర్త్డే ఇప్పుడు కాదురా, డిస్టర్బ్ చేయకురా. అది కాదన్నా, లాక్ చేద్దాం అనుకుంటుంటే. అరే నీ అబ్బాయి, అరే అసలే సాటర్డే రా, సాటర్డే సండేనే రా, వీకెండ్ అమ్మ. 5 రోజులు ఊకే దమ్ దమ్ ఉంటది రా. అక్కడ టార్చర్ చేస్తాడు, ఇప్పుడు నువ్వు లాగనుకుంటా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావు. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అందరు బ్లాగ్స్ బ్లాగ్స్ గోడ్ చేస్తున్నాడు. సో అందుకనే నేను మంచిగా డిఫరెంట్ కొన్ని దాన్ని బ్లాగ్ చేద్దామని వచ్చాను. చూడండి నా కూడా విడుదల పడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అంత సీన్ లేదు. అరే ఏంట్రా ఇది? కాదన్నా, అర్థం చేసుకోండి, మంచిగా వీడియో వస్తే నిద్రపోని ఫేమస్ అవుతా అన్నా. సెవెన్ ఓ క్లాక్ వచ్చారా అన్నా? నువ్వు ఏ క్లాక్ అన్నారా? నువ్వు ఏ క్లాక్ అన్నారా? బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఇప్పుడు మనం వాచ్ చేస్తున్నా, నీ వీడియోకి రావాల్సింది. అర్థం చేసుకోనా అన్న, తమ్ముడు ఎదుగుతున్నాడే, ఒక హెల్ప్ చేద్దామని లేదా అన్న? ఏం చెప్పావు, నీకేనా అర్థమైందా? అదే అన్న, వాచ్ చేద్దామని వచ్చా అన్న. నేను పెడతారా, ఏ లాంచ్ చేసుకోవాలి వచ్చాను. అది తెలియకే కదన్న నిన్ను అడగడానికి వచ్చిన. అరే నీ అంటే నేను పిచ్చోడు నా? నువ్వు పిచ్చోడు బా? ఇక్కడ ఏమో సార్ నాకు కనపడతావు. పిచ్చోడు కాదన్న, ఒక తమ్ముడుగా. అట్లా కాదమ్మా, నేను పొద్దున వచ్చా 5:30 వచ్చా. వచ్చిన తర్వాత కమ్మున గంట సేపు అటు ఇటు ఫోన్ వాడుకొని అది చేసుకొని గంట అంటే ఎగ్జాక్ట్గా 8 o'clock పట్టుకున్నా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. టైం ఎంత అవుతుంది? టైం వచ్చేసి 2 కూడా కాలేదురా, పడుకోలేదా? నన్ను ఒక గంట తర్వాత అంటే ఏలాగో డిసైడ్ చేసుకోలేదు, కానీ నన్ను వచ్చి డిస్టర్బ్ చేసి లాక్ చేద్దామని డిస్టర్బ్ చేస్తున్నావు. ఎవరా ఉపయోగం దేశానికి? అన్న అది కాదన్న, మామూలుగా నువ్వు ఇప్పుడు నిద్రపోతున్నావు నాకు తెలియదు అన్న. మామూలుగా వచ్చి నువ్వు నార్మల్ పడుకున్నావు అనుకున్నావు అన్న. కాకపోతే నార్మల్గా పడుకోవడం నిజంగా పడుకోవడం రెండు ఉంటాయండి. మనిషి పశువా?
అంటే నైట్ ఎట్లాగో కొనుక్కున్న తర్వాత ఒక గంట అయినా కొనుక్కోండి. ఎవడొద్దన్నారు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఒక వన్ అవర్ నాకు డిస్కషన్ చేసి లాగ్ చెప్పావు అనుకో, మంచి ఇట్లా చేయి అట్లా చేయని చెప్పావు అనుకో, చేసుకుంటాను. దానికి ఏముంది? ఎక్కడ ఉన్నారు మీరంతా? ఎక్కడ ఉన్నారా మీరంతా? ఏంటి నువ్వు అర్థం చేసుకోవాలన్నా? ఏమర్థం చేసుకోవాలి? తమ్ముడు తమ్ముడు అంటారు, ఏం చేయాలి? అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఎక్కడ నేరం ఎక్కడ నేరారు మీరంతా? చూడండి నన్ను ఎంత మంచిగా పడుతున్నావు. అయినా అసలే చాలా మంచి మొత్తం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమంటావు అయితే? అన్నయ్యే కదా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు. ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఆ స్ట్రెస్ తగ్గడానికి నేను వచ్చినా కదా. అరే నువ్వు స్ట్రెస్ తగ్గడానికి కాదు, పెంచుతున్నాను అన్నావు. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడతాను. లేకపోతే స్ట్రెస్ రోజంతా బిస్కెట్ అయిపోతుందిరా అమ్మా. ఇట్లా నువ్వు మంచి వీడియోస్ తీస్తే నీకు స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుంది. అంత సినిమా లేదమ్మా, అంత లేదు. ఒక గంట తర్వాత రా, మంచిగా దిద్దాం కావాల్సి ఉంటే. ఫస్ట్ క్లాస్ ఇస్తాం. అట్లా కాదమ్మా, ఎగ్జామ్ దిద్దాం పర్ఫెక్ట్ గా. అంటే చాలా పర్ఫెక్షన్తో నేను మంచినట్టుంటే. సరే అయితే ఒక 5 మినిట్స్ ఆగుతున్నా. అంత లేదమ్మా, 5 గంటల తర్వాత కూడా రా. 5 గంటల తర్వాత సరే. ఒక ఆకు బేట, 5 గంటల తర్వాత రారా. అట్లీస్ట్ ఒక గంట గంట సేపు అన్నా నిర్మలంగా పడుకోను కదా. ఓకే అయితే ఒక 1 అవర్ అయినా వస్తాను అన్న. ఒక 1 అవర్ అయినా వస్తాను అన్న. మళ్ళీ నేను బయటకు పోవాలమ్మా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే అన్న, రేపటి నుంచి నాతో మాట్లాడమ్మా. ఏంటి? రేపటి నుంచి నాతో మాట్లాడగమ్మా. రేపటి నుంచి నాతో మాట్లాడగలనా? చూసారు కదా ఎలా డిస్టర్బ్ చేసాము. ఇంకా చాలా మంది ఉన్నారు ఆనమత్యాలు, వాళ్ళందరినీ డిస్టర్బ్ చేద్దాం. తొందరలో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. దాచాం గొప్పలు గొప్పలుగా.